ఎలా ఉంది కల్కి? మామూలుగా లేదు, పిచ్చి ఎక్కువైంది. సినిమా చూస్తే ప్రతి వాళ్ళు కూడా వాట్సాప్లో గుడ్ నైట్ అని మెసేజ్ పెడతారు, స్వీట్ డ్రీమ్స్ అని చెప్తారు, కానీ ఆ కళ ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఆ కళ కలికిలో చూశానండి, ప్రతి ఓడి కళ. ఒక అసలు ఒక మామూలు ప్రపంచం చూపించలేదు డైరెక్టర్ గారు. ఈ వెనకాల ఉన్న వెహికల్ అది ఎన్ని యుద్ధాలు చేసిందో తెలియదు, కానీ అప్పుడు అర్జునుడు పాల్గొన్న వీళ్ళందరూ ఎన్ని యుద్ధాలు చేశారు, కానీ ఈ వెహికల్ అయితే మాత్రం అదృష్టం చేసుకుంది. ప్రభాస్ గారు ఆది పురుషులో రాముడు క్యారెక్టర్లో ఎంత అదృష్టం చేసుకున్నాడో ఈరోజు ఇందులో అర్జున క్యారెక్టర్ నిజంగా అదృష్టం ఉండాలి. అసలు ప్రభాస్ గారు ఎంతో అదృష్టం చేసుకున్నారు. ఒక దేవుడి క్యారెక్టర్లో రామారావు గారు, సీనియర్ రామారావు గారే చేశారు. తర్వాత ఎవరు చేసినా అది అసలు ఎవరికి ఎక్కలేదు. కానీ ఇందులో వచ్చే క్యారెక్టర్స్ రాజమౌళి గారు కానీ, ఆర్జీవి క్యారెక్టర్ కానీ, కొన్ని కొన్ని గెస్ట్ పాత్రలు ఉన్నాయి. అసలు విజయ దేవరకొండ గారు క్యారెక్టర్ అయితే మాత్రం మామూలుగా లేదు. అప్పుడు అర్జున్ రెడ్డి, ఇప్పుడు అర్జున్ ఇందులో అసలు మామూలుగా లేదండి. చెప్పాలంటే సినిమాకు ఒక అర్థం ఉంది, ఆ అర్థంలో పరమార్థం ఉంది. చెప్పాలంటే ఇది ఒక రామాయణము, భాగవతము, ఇవన్నీ కూడా ఏదేదో మాట్లాడేస్తారు, కానీ సినిమా తీసి చూపిస్తే సరిపోతుంది. ఇందులో ఒక సీన్కి ఒక చిన్న సినిమా తీయచ్చు, ఇందులో ఒక సీన్ ఖర్చు పెట్టే సీన్కి ఒక చిన్న సినిమా తీయచ్చు. కమల్ హాసన్ గారి క్యారెక్టర్ అసలు ఎలా డిజైన్ చేశారంటే, అసలు ఎప్పుడు మళ్ళీ పార్ట్ టూ కాదు కదా, ఇంకో పార్ట్ ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ వచ్చింది. అసలు ఎంత కష్టపడుతున్నారు, ప్రతిదానికి చిన్న చిన్న వంకలు పెట్టేస్తూ ఉంటారు. ఆ వంకలు పెట్టే వాళ్ళకి ఒక్కసారి 3D కాల్జోడ్ పెట్టిన సినిమా చూస్తే అందులో గుర్రాలు వస్తాయి, ఒక 7 గుర్రాలు జమ్మని వస్తుంటే, ఆ గుర్రాలు వచ్చినప్పుడు అసలు ప్రభాస్ గారి ఆ లుక్స్ కానీ, కృష్ణుడిని చూపించే క్యారెక్టరైజేషన్ ఎంత ఆలోచించి పెట్టారండి. కృష్ణుడిని చూపించకుండా ఆ క్యారెక్టరైజేషన్ డైలాగులు అంటే ఆర్ఆర్ వస్తుంటే నిజంగా గూస్ బంప్స్ వస్తూ అసలు ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి. సినిమాకి ఎలాంటి పబ్లిసిటీ లేకుండా ఒక కార్ ఎలివేట్ చేసుకుంటూ మొన్నటిదాకా ఒక సినిమా రావడం అనేది సినిమాలో దమ్ముంది కాబట్టి, అంటే చిన్న సినిమాలు కూడా ఎక్కువ ప్రమోట్ చేసేసుకుని అందులో విషయం ఉండదు. కానీ ఇందులో ఒక మంచి దేవుడి కోసం, ఒక కాశీ కోసం చూపించే విధానం ఉందండి నిజంగా. అసలు దీపికా పడుకునే క్యారెక్టర్ కానీ, వీళ్ళందరి క్యారెక్టర్లు, ప్రతి క్యారెక్టర్ ఎక్కడా కూడా ఏదో ల్యాగ్ అనేది లేదు. అసలు చాలా బ్రహ్మాండంగా ఉంది. ప్రభాస్ గారు నిజంగా మీరు అసలు ఏక పెట్టి పుట్టారండి సినిమా ఇండస్ట్రీకి. ఎందుకంటే కరెక్ట్గా 1 ఇయర్ ఇక్కడే నిజంగా ఇదే ప్లేస్లో. అప్పుడు ఆది పురుషుకి ఇదే ఐమాక్స్ దగ్గర రివ్యూలు చెప్పొద్దు అన్నారు, మళ్ళీ అదే ప్రభాస్ గారి మూవీకి ఇక్కడే రివ్యూ చెప్పడం చాలా ఆనందం ఉంది. చెప్పాలంటే డైరెక్షన్ నేర్చుకోవాలంటారా? ఓం రావత్ గారు డైరెక్షన్ నేర్చుకోవడం కాదండి, ఫస్ట్ డైరెక్షన్ ఓకే, గ్రాఫిక్స్ డిజైనింగ్ అవన్నీ కూడా చూసుకోవాలి ఫస్ట్. ఏదో చీకట్లో సినిమా చూసినట్టు ఉంది, ఇంకా ఆ మ్యాటర్ వదిలేద్దాం. రాముడు రాముడే, అర్జునుడు అర్జునుడే పాల్గొండ. అసలు ఇందులో గొప్ప విషయం ఏంటంటే, అసలు అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ చూస్తే నిజంగా కళ్ళంట నీళ్ళు వస్తాయి. ఆయన హైట్కి ఆయన ఒక దేవుడి రూపంలో నిజంగా స్క్రీన్లో మనం చూసినట్టే ఉంది నిజంగా. ఆయన చూడడానికి మళ్ళీ నేను మళ్ళీ వెళ్తానండి, అంత గొప్పగా ఆయన డిజైన్ చేశారు ఆయన క్యారెక్టర్. ప్రభాస్ గారు కామెడీగా ఆ చిట్టి క్యారెక్టర్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ ల్యాగ్ లేకుండా కొన్ని కొన్ని సీన్లు బ్రహ్మాండంగా డిజైన్ చేశారు. సెకండ్ హాఫ్ అయితే మాత్రం మీరు సినిమాని వాట్సాప్లో మెసేజ్లు చేసుకుంటా పక్కోటి తుప్పర్ మీటింగ్లు పెట్టుకుంటే ఈ సినిమా అర్థం కాదు, కరెక్ట్గా సినిమాని చూస్తేనే ఈ సినిమా మైండ్కి ఎక్కుద్ది.